అసెంబ్లీ లాంజ్ నుంచి తొలగించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోను తిరిగి పెట్టొద్దని అసెంబ్లీ జనరల్ పర్పసెస్ కమిటీ స్పీకర్ కు సూచించింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అధ్యక్షతన అసెంబ్లీ లాంజ్ లో భేటీ అయిన కమిటీ ప్రధానంగా వైఎస్ఆర్ ఫోటో తొలగింపు అంశాన్ని సమీక్షించింది. 25 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో తమ సభ్యులు ముగ్గురికే చోటు ఇవ్వడంపై నిరసనగా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపి ఈ భేటీకి దూరంగా ఉంది. సీఎం చంద్రబాబుతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల కూడా ఈ కమిటీ భేటీకి హాజరయ్యారు. సమావేశ వివరాలు వెల్లడించిన ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాస్ శాసనసభ లాంచ్ లోని వైఎస్ఆర్ నిలువెత్తు చిత్రపటం కొంచెం దెబ్బతినడంతో అసెంబ్లీ సిబ్బంది తొలగించి స్టోర్ రూమ్ లో భద్రపరిచారని తెలిపారు. జనరల్ పర్పసెస్ కమిటీ ఏర్పాటును విమర్శిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాసిన లేఖను కమిటీ తప్పుబట్టిందన్నారు. వైఎస్ఆర్ ఫోటోను అకారణంగా తొలగించారనే అభిప్రాయం నెలకొందని, దీనిపై ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటే మంచిదని కొందరు ఎమ్మెల్యేలు స్పీకర్ కు సూచించినట్టు సమాచారం. ఎమ్మెల్యేల ఇంటి అద్దె పెంపు, రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఎమ్మెల్యేలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని అంశంపైన కూడా చర్చ జరిగిందన్నారు. మెంబర్స్ లాంజ్ లో స్పీకర్ల ఫోటోలు తప్ప వేరే వ్యక్తుల ఫోటోలు పెట్టొద్దన్నని ఒక నిర్ణయం చెప్పాము స్పీకర్ గారికి. అది అక్కడితో ఎండ్. నెక్స్ట్, ఇప్పుడు మన దగ్గర మూడు ఫోటోలు ఉన్నాయి. తగుటూరి ప్రకాశం పంతులు గారిది, పొట్టి శ్రీరాములు గారిది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. మూడు ఫోటోలు మన దగ్గర భద్రపరిచాం మనం. ఆ మూడు ఫోటోలు అంటే అక్కడ పెట్టారు కాబట్టి మనకున్నది కమిటీ హాల్లే. ప్రకాశం పంతులు గారు కానీ లేకపోతే పొట్టి శ్రీరాములు గారి చిత్రపటం పెట్టడానికి ఏం అభ్యంతరం ఉండదు. మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు కూడా పెట్టాలి అనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో పాటు ఎంతమంది మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు పెట్టాలి, ఎవరెవరి ఫోటోలు పెట్టాలి అనే అంశం మీద కూడా తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకొని వాటిని అమలు చేసే అంశాన్ని స్పీకర్ గారు నిర్ణయిస్తారు. అది వేరే చోట సముచితమైన స్థానంలో ఎక్కడ బాగుంటుందో చూసి అన్ని అందరు ముఖ్యమంత్రులతో పాటు ఆ ఫోటో కూడా పెట్టమని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది. ఇది హౌస్ రెంట్ మీద కూడా కొంచెం చర్చించడం జరిగింది. అట్లాగే రాజధానిలో హౌస్ సైట్స్ గురించి మన ముఖ్యమంత్రి వర్యుల్ని, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల్ని కూడా వారిని కూడా కోరదామని చెప్పి కొంచెం మాట్లాడటం జరిగింది.